ఎన్నికల గడువు దగ్గర పడుతున్న కొద్దీ ఐదు రాష్ట్రాల్లో ప్రచారాన్ని వేగవంతం చేశాయి ప్రధాన పార్టీలు ఇప్పటికే రంగంలోకి దిగిన అగ్ర నేతలు ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు మరి జనం ఏ పార్టీని ఆదరిస్తారు ఎవరి రాజకీయ వ్యూహం ఫలిస్తోంది పశ్చిమ బెంగాల్ తమిళనాడు కేరళ అస్సాంతో పాటు పుదుచ్చేరిలో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది ఇప్పటికే ఆయా పార్టీలు అభ్యర్థుల తొలి జాబితా ప్రకటించడంతో ఆ స్థానాల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు వారి తరఫున అగ్రనేతలు సైతం రంగంలోకి దిగి ప్రచారాన్ని వేడెక్కిస్తున్నారు కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకంగా చేపడుతున్న నిరసనలనే తమ ప్రచార అస్త్రాలుగా వాడుకుంటున్నారు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ చమురు గ్యాస్ ధరల పెంపును నిరసిస్తూ సిలిగురిలో పాదయాత్ర చేపట్టారు బెంగాల్ను దోపిడీ చేశారంటూ ప్రధాని మోడీ సహా బీజేపీ నేతలు చేస్తున్న ఆరోపణలను ఆమె తిప్పికొట్టారు రైల్వేలను చమురు కంపెనీలను స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాను అమ్ముకోవడం దోపిడీ కాదా అని ప్రశ్నించారు అటు తమిళనాడు కేరళలో సుడిగాలి పర్యటన చేపట్టారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కన్యాకుమారి తిరువనంతపురంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన షా డిఎంకే అధినేత స్టాలిన్ కేరళ సీఎం పినరై విజయంపై విమర్శలు గుప్పించారు డాలర్ గోల్డ్ స్మగ్లింగ్ కేసులతో అధికార ఎల్డీఎఫ్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని ఆరోపించారు ఎన్నికల వేళ అసోం పుదుచ్చేరిలో బీజేపీలోకి వలసలు ఊపందుకున్నాయి పలువురు నేతలు బీజేపీ కండువా కప్పేసుకున్నారు ఇక నితీష్ కుమార్ నేతృత్వంలోని జెడియు అసోం ఎన్నికల్లో అభ్యర్థులను నిలబెట్టేందుకు సిద్ధమవుతోంది